భారతదేశము చాలా కాలంగా క్షిపణులను ఎగుమతి చేస్తోంది. అందులో భారతదేశము రష్యా కలిపి సంయుక్తంగా డెవలప్ చేసిన బ్రహ్మోస్ క్షిపణుల్ని మనం ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. తాజాగా ఫిలిప్పీన్స్ కూడా బ్రహ్మోస్ క్షిపణుల్ని ఎగుమతి చేసేందుకు అంగీకారం కుదిరింది. ఇది మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. రక్షణ రంగ ఎగుమతులకు ప్రపంచంలో భారతదేశ స్థాయిని కూడా పెంచుతుంది. అయితే ఇందులో ఒక్క ఫిలిప్పీన్సే కాదు, వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాలకు కూడా బ్రహ్మోస్ క్షిపణులను కొనటానికి ఆసక్తి చూపాయి. సో ఈ బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాలకు కొనడం ఒక రకంగా చైనాకు సంకేతము అన్న విశ్లేషణలు వస్తున్నాయి. కారణం ఏంటంటే సౌత్ చైనా సీలో చైనాకు ఫిలిప్పీన్స్కు మధ్య, చైనాకు వియత్నాంకు మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వివాదాలు అనేక రకాల వివాదాలు ఉన్నాయి. సో ఒక రకంగా చైనాకు ఫిలిప్పీన్స్కు, చైనాకు వియత్నాంకు వివాదాలున్న నేపథ్యంలో ఆ దేశాలకు అత్యాధునికమైన మిసైల్స్ను ఎక్స్పోర్ట్ చేయాలి అని ఇండియా నిర్ణయం తీసుకోవడం, ఆ దేశాలు ఇండియా నుంచి మిసైల్స్ కొనడం అనేది ఒక రకమైన ఇండికేషన్, అంటే ఇండియా ఇస్ ఆల్సో ఏ స్ట్రాంగ్ నేషన్ అన్న ఇండికేషన్ ఇవ్వడానికి దోహదం చేస్తుంది. అయితే ఇప్పటివరకు చైనా దీనిపైన ఎలా అడ్వర్స్గా రియాక్ట్ కాలేదు, ఎందుకంటే భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులను ఇప్పుడే తాజాగా ఎగుమతి చేయలేదు, గతంలో కూడా ఎగుమతులు చేసింది. ఆ మాటకస్తే చైనా కూడా రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని కొనుగోలు చేసింది. మన దేశం కూడా S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని కొనుగోలు చేసింది. అందువల్ల ఇమీడియట్గా చైనా రియాక్ట్ కాలేదు. ఎందుకంటే చైనాకు ఫిలిప్పీన్స్కు మధ్య సంబంధాలు వరుసనై ఫిలిప్పీన్స్ కనుక ఈ బ్రహ్మోస్ క్షిపణులను మోహరించినప్పుడు ఏమైనా ఇబ్బంది వస్తుందో తప్ప ఇప్పటికిప్పుడు చైనాకు వియత్నాంకు, చైనాకు ఫిలిప్పీన్స్లకు మధ్య ఏం యుద్ధ వాతావరణం లేదు, ఉద్రిక్తతలు లేవు. వివాదాలు ఉన్నాయి, వివాదాలు ఉండడం వేరు, ఉద్రిక్తతలుగా మారడం వేరు. ఉద్రిక్తతలుగా మారినప్పుడు ఇలాంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కాంట్రవర్షియల్ అవుతాయి. ఉద్రిక్తత లేనప్పుడు అది పెద్దగా కాంట్రవర్షియల్ కావు. ఇప్పుడు ఇండియా కూడా రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నది. వాస్తవంగా ఇండియా పైన ఆంక్షలు పెట్టాలి అమెరికా, ఎందుకంటే గతంలో టర్కీ, చైనాలు కొన్నప్పుడు అమెరికా ఆంక్షలు పెట్టింది. ఇప్పటి వరకు మన దేశం పైన అమెరికా ఆంక్షలు పెట్టలేదు. అందువల్ల చైనా ఎలా దీన్ని పర్సీవ్ చేసుకుంటుంది అన్నది క్వశ్చన్గా ఉంటుంది. ఇప్పటికిప్పుడు చైనాకు ఫిలిప్పీన్స్కు ఉన్న రిలేషన్స్ ఆ స్థాయిలో దిగజారలేదు గనక దీన్ని పెద్ద అగ్రెసివ్గా మూవ్గా భారతదేశం ఒక ప్రొవొకేటివ్ స్టెప్గా చేసింది అని చైనా భావించకపోవచ్చు. అందుకే చైనా అభ్యంతరం తెలపలేదు. కానీ బట్ ఇండియా స్టేచర్ మాత్రం ఇది పెంచడానికి ఉపయోగపడుతుంది. సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఆసియాలో మనము ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాలకు క్షిపణుల్ని ఎగుమతి చేయడం ద్వారా మన ఇండియాస్ డిఫెన్స్ ప్రిపేర్నెస్, ఇండియాస్ డిఫెన్స్ సెక్టార్ యొక్క గొప్పతనము, సామర్థ్యం బయట వెల్లడవుతుంది.